క్రిస్మస్ పండుగ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమనైనా అందరూ చేతులెత్తి చెప్దాం ఇంత ఘనంగా దేవుడు జరిగిస్తున్నందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 సకల ఆశీర్వాదాలకు కారణమైనటువంటి చీమగలిగిన తండ్రి ఇంతవరకు నాయన ప్రభువా ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగను జయకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు వందనాలు కుడి వచ్చిన బిడ్డలందరిని కూడా మీరు దీవించండి అయ్యా మా గ్రామస్తులు వచ్చారయ్యా గ్రామ పెద్దలు వచ్చారయ్యా అందరూ వచ్చే వచ్చిన వారందరినీ మీరు దీవించిన ఆయన ఈ గ్రామస్తులందరి పైన ఆశీర్వాదం కుమరించిన ఆయన అలాగేనైనా ముఖ్యంగా మా సంఘం పైన కృపణించిన ఆయన బాప్తిస్మం పొందుతామని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరూ మీరు దీవించిన ఆయన వారందరి పైన కృపను కుమరించిన ఆయన ఎవరు ఉనికిలుక్కోకుండా మీ రక్షణ పొందుకొని మీ రక్షణ ప్రతి ఒక్కరు పొందుకునే బాధ్యత వచ్చింది ఒంటరి ఉండిన లక్ష్మి గారినైనా ఆ ఒంటరి కోసం పనిచేసిన సంఘస్థులను సంఘ పెద్దలను విశ్వాసులు దీవించునైనా బహుగా ప్రయాసపడిన సంసన్ బ్రదర్ గారిని ప్రత్యేకంగా దీవించయ్యా అయ్యా అలాగే ప్రభా ఈ యొక్క పనులు పాలి భాగస్వామి నలుగురు సంఘ పెద్దల ప్రభా అయ్యా ఈసా గారినైనా అలాగే ప్రభు శారమ్మ గారు ప్రభు రాహేలమ్మ గారినైనా అన్నమ్మ గారు ఈ నలుగురు సంఘ పెద్దలపై నీ కృపను నీ హస్తమును నీ ఆశీర్వాదాలు ఉంచునైనా ఇప్పుడందరూ దీవించండి మా సంఘంపై మా విశ్వాసులపై ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం కుమరించినైనా నూతన వస్త్రాలు పెట్టారునైనా అయ్యా మా సంఘ పెద్దలు దీవించయ్యా నూతన వస్త్రాలు మా కుటుంబానికి పెట్టిన అకుల గారిని పిస్కెల గారిని వారి కుటుంబాన్ని దీవించయ్యా ఎవరు కేక్ తీసుకొచ్చారయ్యా అయ్యా ఈ పండుగ రోజున కారుకి ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించమని ఇప్పుడు భోజన కార్యక్రమం జరుగుతుంటుండగా ఎవరికి ఏమి తక్కువ ఆక్కోకుండానైనా ఎవరు ఎటువంటి మనస్పర్ధలు లేకోకుండా అందరూ కడుపు నిండా భోజనం చేసి సంతృప్తిగా వెళ్ళడానికి సహాయం చేసి ఇప్పుడు వారికి ఆరాధన మహిమకరంగా జరిగించాం భోజన కార్యక్రమాన్ని ఇంకంతకంటే ఘనంగా జరిగించమని ఇంతవరకు నాయన ఇక కార్యక్రమం అంతా జరిగిందంటే కేవలం కృపేనైనా మా భక్తి కాదయ్యా మా నీతి కాదు మా శక్తి కాదనైనా ఇదంతా కేవలం నీ కృపే ఇంకా ఇలాంటి ఆలయ ప్రతిష్ఠితులనైనా నూతన స్థలం తీసుకొని అక్కడ మందిరం కట్టినైనా అక్కడ జరిగించినట్లు మీరు సహాయం చేయండి అంటే గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ ఆలయ ప్రతిష్ఠిత ద్వారా మేమైతే ఏమి ఆశించట్లేదనైనా నూతన ఆత్మల రక్షణ కోరుకుంటున్నాం నూతన కుటుంబాలు మందిరానికి రావాలని కోరుకుంటున్నాం నూతనమైన ఆత్మల మందిరానికి వచ్చి చేర్చబడాలని కోరుకుంటున్నాం అతి గొప్ప కార్యాలు జరిగించి ఈరోజు వాక్యం ద్వారా చెప్పిన సాక్ష్యముల ద్వారా సమస్త విధమైనటువంటి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ పనిచేసిన కష్టపడిన శ్రమించిన ఇచ్చిన ప్రతి ఒక్కరిని సంఘస్థుల్ని గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించమని యేసునామం పేరిట అడిగించున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు జీవము గల దేవుని సంఘములకు అలాగే మన పాత చింతలప్పుడు గ్రామస్తులందరికీ దేవుని ఆశ్రయము ఎల్లప్పుడు సదాకాలం తోడు ఉండి నడిపించిన గాక సంతోషం.